Hello and welcome to Mee Kosam. This letter is very happy. This is the show. The letters are very happy. I have tried to try the recipes. I have tried to try the mails. I will start the show. Thanks to this show. First, we have tried the mails. Mails and Nostanayo, Alage Uttaralguda, Anne Ostanandi, Time Tisconi, Uttaram Lasananku, Nijanga, Mi Andarki, thank you so much, Andy. Irojumanaki, Uttaram Lasnavalu, Ranjita Garu, Namaste, Madam, Na Peru Ranjita, Namaste Ranjita Garu, Ella Unnaru, Mi Vantalaki Nenu Pedda Fan, Miku Inka Pedda Fan, thank you so much, Andy. Nenu Oksari Mimali, Tipi Uttapam, Adiganu Gurtuna, Gurtunandi, Aroj Tipi Uttapam, Nato Patuma Pillal Kuda Baga, Enjoy Chesaru, Mi Per Chapconi. అయితే నేను రీసెంట్ గా ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పాయసం టేస్ట్ చేశాను మీకు చెప్పలేను అది ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుంది అవునా అది ఖర్జూర బియ్యప్రవ్వతో చేశారు మీరు ఒకసారి నాకు ఖర్జూర బియ్యప్రవ్వతో పాయసం ఎలా చేయాలో చూపించండి ప్లీజ్ అలాగే మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా నాకు ఎపిసోడ్ లో చెప్పండి ఇట్లు రంజిత తప్పకుండా అండి చేసిన తర్వాత నేనే ఎలాగో తింటాను కదా సరే మీ కోసం ఈ రోజు టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా చెప్తా సో రంజిత గారి కోసం ఖర్జూర ఇంకా బియ్యపు రవ్వతో మనం పాయసం తయారు చేయబోతున్నాం మనకి గింజలు లేకుండా ఖర్జూర మార్కెట్ లో దొరుకుతుందండి ఇలా తెచ్చేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలాంటి ఖర్జూర అయితే పాయసంకి బాగుంటుంది అలాగే బియ్యపు రవ్వ అంటే ముందుగా బియ్యంని నానబెట్టేసి నీళ్ళన్ని తీసేసి మిక్సీ పట్టుకొని రవ్వ తీసుకోవాలి నేను ముందుగానే బియ్యంని నానబెట్టి పెట్టుకున్నా పాయసం అనగానే మనం ఇందులో ఎలాగూ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం కదా ఇక డ్రై ఫ్రూట్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను అలాగే చక్కెర పాయసంకి సరిపడ చక్కెర ఈరోజు రంజిత గారు మనల్ని అడిగిన పాయసం ఖర్జూర ఇంకా బియ్యప్రవ్వతో చేసిన పాయసం వేడిగా ఉన్నప్పుడు టేస్టీగా ఉంటుంది అలాగే చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫిర్నీ లాగా కూడా చాలా బాగుంటుందండి మరి ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్లో పాలు పోసుకున్నాం మనం ఇందులో డేట్స్ వేస్తున్నాం కదా ఖర్జూర అందుకే చక్కెర తక్కువగా వేసుకోవాలి డేట్స్లో కూడా సహజంగా స్వీట్ ఉంటుంది కాబట్టి చక్కెర కొంచెమే వేసుకోవాలి రుచికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి ఈలోపు మిక్సీ జార్లో నానబెట్టి పెట్టుకున్న బియ్యం ఇందులో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి అయితే బియ్యంని నానబెట్టుకున్న తర్వాత బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ తీసేయాలి బియ్యం డ్రైగా ఉండాలి మూత పెట్టి దీన్ని మిక్సీ పట్టుకోవాలి మరి పౌడర్ అయిపోతే బాగుండదు ఇలా పర్ఫెక్ట్గా రవ్వ రవ్వగా ఉండాలి ఒక జాలి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న రవ్వని జాలీలో వేసేసుకుందాం ఇలా రవ్వ రవ్వని మనకు కావాలి ఒకవేళ బియ్యం ఉంటే అవి పైకి వచ్చేస్తాయి కింద రవ్వ మటుకి మనం యూజ్ చేసుకుంటున్నాం బియ్యం రవ్వ రెడీ అయిపోయింది అలాగే డేట్స్ని కూడా మనం కట్ చేసుకోవాలి డేట్స్ని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి సో ఇలా ఇన్ని డేట్స్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక ప్లేట్ కూడా రెడీగా పెట్టుకుందాం పాన్లో నెయ్యి వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూర నెయ్యిలో ఖర్జూరని చక్కగా వేయించుకోవాలి ఈ ప్లేట్లోకి తీసుకుందాం నెయ్యిలో ఖర్జూరాన్ని వేయించితే చాలా రుచిగా ఉంటుందండి ఇంకా అందులో పాయసంలో వేసుకుంటే కనుక అదిరిపోతుంది సో ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకోవాలి
ఇలా ఖర్జూరాని చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న ఖర్జూరాని నెయ్యి అంతా లాగేసుకుంటుంది. కొంచెం ఇలా సైడ్కి చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఖర్జూరాలు తీసేసుకున్న తర్వాత ఇందులో మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకుందాం. జీడిపప్పు అలాగే కిస్మిస్. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. జీడిపప్పు ఇంకా కిస్మిస్ రెండు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రై ఫ్రూట్స్ని చిన్న మంటలో వేయించుకోవాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొంచెం కలర్ ఎక్కువ వచ్చినా బాగుండదు, కలర్ తక్కువ ఉన్నా కూడా పచ్చి వాసన తెలిసిపోతుంది. అందుకే డ్రై ఫ్రూట్స్ వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వేగిపోయాయి, స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే ఇక్కడ పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి. చిక్కటి పాలు అయితే పాయసంకి బాగుంటాయి. పాలు చక్కగా బాగా మరగాలి. పాలు బాగా మరిగిన తర్వాత ఇందులో ఇందాక మనం చేసుకున్నాం కదా బియ్యపు రవ్వ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేస్తే ఉండకట్టేస్తుంది. రంజిత గారు, మరి ఎక్కువగా రవ్వ వేసుకోకండి. ఒక లీటర్ పాలకి చిన్న కప్పు రవ్వ సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్నవి అర లీటర్ పాలు. సో ఒక 2 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకున్నాను, సరిపోతుంది. ఒకసారి ఉడికిన తర్వాత బియ్యం కదా దగ్గరగా వచ్చేస్తుంది. మొత్తం ఉడికిన తర్వాతే మనం చక్కెర వేసుకోవాలి. ముందే చక్కెర యాడ్ చేసామనుకోండి సరిగ్గా ఉడకదు, రవ్వ ఉడకదు. అందుకే ఫస్ట్ రవ్వ పాలల్లో చక్కగా ఉడికిపోవాలి. మరి రవ్వ వేసిన తర్వాత ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలాగే కింద కూర్చొని మాడిపోతుంది కూడా. అందుకే ఇలా గ్యాప్ ఇవ్వకుండా కలుపుతూ ఉండాలి. మరి రవ్వ ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుందండి. రవ్వ చక్కగా ఉడికిందండి, చూడండి మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా. రవ్వ ఉడికిన తర్వాత మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు మనం రవ్వని ఉడకబెట్టుకోవాలి. ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులో చక్కెర, మనం డేట్స్ కూడా వేయబోతున్నాం కాబట్టి కొంచెం చక్కెర తక్కువగా వేసుకోవాలి. పాయసంలో ఎప్పుడైనా సరే స్వీట్ కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ స్వీట్ ఉందనుకోండి ఎక్కువ తినలేం. ఒక ఫుల్ బౌల్ తినాలి అంటే కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో చక్కెర కూడా వేసుకొని చక్కెర అంతా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు, కుంకుమ పువ్వు వేసుకొని కలుపుకోవాలి. చూడండి కుంకుమ పువ్వు వేయగానే లైట్ కేసరి కలర్ వస్తుంది. ఇంకా కుంకుమ పువ్వులో మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ కుంకుమ పువ్వు టేస్ట్ కూడా ఉంటుంది. ఆ కుంకుమ పువ్వు ఫ్లేవర్, కలర్ అండ్ టేస్ట్ ఇప్పుడు మన పాయసంకి వచ్చేస్తుంది. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఖర్జూరా, జీడిపప్పు, కిస్మిస్ ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఖర్జూరాలో స్వీట్ ఉంటుంది కదా, నేను ముందే చెప్పాను ఖర్జూరా స్వీట్కి సరిపడా చక్కెర వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఖర్జూరాలో తీయగా ఉంటుంది, అలాగే చక్కెర కూడా తీయగా అయిపోతే పాయసం బాగుండదు. అది మటుకి గుర్తుపెట్టుకోండి. రంజిత గారు చూస్తున్నారా, గుర్తొస్తుందా మీరు పార్టీలో తిన్న పాయసం ఇలాగే ఉందా? ఈసారి రంజిత గారే కాదు, ఎవరైనా సరే ఏదైనా ఫుడ్ చూడగానే నచ్చినా టేస్ట్ బాగున్నా వెంటనే ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని నాకు మెయిల్ చేసేటప్పుడు మెయిల్లో అటాచ్ చేసేయండి, లేదా ఆ ఫోటో కాపీ అయినా సరే నాకు లెటర్ రాసేటప్పుడు అందులో పెట్టి పంపించండి. షోలో మీరు పంపించిన డిష్ ఫోటో చూపిస్తూ మీకు ఎలా కావాలో అలాగే యాస్టీస్గా చేయడానికి ట్రై చేద్దాం. ఇలా ఒకసారి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం దగ్గరగా వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి. అయితే ఇప్పుడే మనకి షుగర్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుంటే కావాలి అంటే మళ్ళీ వేసుకోవచ్చు, సరిపోతే ఇలాగే వదిలేయచ్చు. ఆహా ఎంత కమ్మగా ఉంది, సూపర్గా ఉంది. షుగర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది.
ఇంకా కొంచెం దగ్గరగా వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. మరి ఈ లోపు కిచెన్ క్లీన్ చేసుకొని వడ్డించుకోవడానికి బౌల్ కూడా తెచ్చేసుకుందాం. రంజిత గారు, మీరు అడిగిన ఖర్జూరా బియ్యపు రవ్వ పాయసం రెడీ అయిపోయిందండి. గుమగుమలాడుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ తెచ్చుకుందాం. వేడిగా ఉన్నప్పుడు ఒక కప్పు తినేయండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిపోయిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. చూసారా, రవ్వ బాగా ఉడికి దగ్గరగా వచ్చేసింది. అలాగే రంజిత గారు నన్ను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని చెప్పారు. ఇందాక షుగర్ కోసం చూసినప్పుడే టేస్ట్ చూసేసాను ఆల్రెడీ. ఖర్జూరా, జీడిపప్పు, పాయసం, ఇంకా మనం కుంకుమ పువ్వు వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్తో అసలు అద్భుతంగా ఉందండి. ఒక స్పూన్ అయితే అసలు సరిపోదు, ఇలా ఒక బౌల్ పడాల్సిందే. మరి చూసారు కదా, రంజిత గారు అడిగిన ఖర్జూరా బియ్యపు రవ్వ పాయసం తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూసేయండి. ఖర్జూరా బియ్యపు రవ్వ పాయసం, ముందుగా ఒక ప్యాన్లో పాలు మరిగించుకుంటూ ఉండాలి. అలాగే ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న బియ్యంని నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకొని రవ్వ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో నెయ్యి వేడెక్కాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరా ముక్కలు వేసి బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే వేడి ప్యాన్లో జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ముందుగా చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వ వేసి ఉడికిన తర్వాత అందులో చక్కెర, కుంకుమ పువ్వు, వేయించుకున్న ఖర్జూరా, జీడిపప్పు, కిస్మిస్ వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఖర్జూరా బియ్యపు రవ్వ పాయసం రెడీ అవుతుంది. మరి పాయసం చేసేసుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి మెయిల్ సరిత గారు రాశారు గుంటూరు నుండి. హాయ్ స్వప్న, దిస్ ఈస్ సరిత ఫ్రమ్ గుంటూరు. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్ సరిత, హౌ ఆర్ యూ? మేము ప్యూర్ వెజిటేరియన్స్. అప్పుడప్పుడు వెజ్లో మాకు ఏదైనా మంచి టిక్కా చేసుకొని తినాలనిపిస్తుంది. సో మీకోసంలో మీరు ముల్తానీ పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చెప్పగలరా ప్లీజ్ అంటున్నారు సరిత గుంటూరు నుండి. గుంటూరు నుండి ఫస్ట్ టైం మనకి మెయిల్ వచ్చిందండి. సరిత గారు చేశారు. సరిత గారు, తప్పకుండా మీకోసం ముల్తానీ పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూపిస్తాను. మరి ఫస్ట్ ముల్తానీ టిక్కా అంటే ఇందులో కారం వేయకుండా ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకొని చేసుకుంటారన్నమాట. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్ వేడయ్యాక ఇందులో ఫస్ట్ మనం కొంచెం కసూరి మేతిని రోస్ట్ చేసి పెట్టుకుందాం. కసూరి మేతి మనం కొంచెం ఇలా నలపడానికి ముందు రోస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా పౌడర్ అయిపోతుందన్నమాట. కొంచెం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా బయటకు వస్తుంది చక్కగా. మెంతికూరని ఆరబెట్టి డ్రై చేసిన దాన్ని కసూరి మేతి అంటారన్నమాట. అయితే ఎండలో ఆరబెడితే నల్లగా అయిపోతుంది, నీడలో ఆరబెట్టుకుంటే ఇలా మంచి కలర్లో ఉంటుంది. ఇప్పుడు కసూరి మేతిని ఇలా బౌల్లోకి తీసుకుందాం. డ్రై అయిపోయింది. ఇదే వేడి ప్యాన్లో కొంచెం పుట్నాల పప్పు, దీన్ని రోస్టెడ్ దాల్ అంటారు, అలాగే జీడిపప్పు. టిక్కా చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే జీడిపప్పు ఇంకా పుట్నాల పప్పు పౌడర్ వేసుకోవాలి. వీటిని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. మిక్సీ జార్ కూడా రెడీగా పెట్టుకుందాం. టిక్కాలకి జనరల్గా పేస్ట్ కన్నా పౌడర్ బాగుంటుంది. కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నూనె, నెయ్యి ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. దీన్ని పౌడర్ చేసుకోవాలి, కానీ కొంచెం చల్ల కావాలి. మరి వేడివేడిగా ఉంటే జీడిపప్పులో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని అలాగే
పన్నీర్ టిక్కా చేస్తున్నాం కదా, పన్నీర్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికం, వీటిని మధ్యలో కట్ చేసుకున్నాం. గింజలన్నీ తీసేసి చికెన్ టిక్కా అయినా పన్నీర్ టిక్కా అయినా ఇలా క్యాప్సికం ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో చిక్కటి పెరుగు, నీళ్లు తీసేసిన పెరుగు, దీన్ని హంకాడ్ అంటారు, కట్టి పెట్టిన పెరుగు అన్నమాట. అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, వైట్ పెప్పర్ పౌడర్, తెల్ల మిరియాల పొడి. మిరియాలలో మనకి రెండు రకాలు దొరుకుతాయి కదా, ఒకటి నల్ల మిరియాలు, ఒకటి తెల్ల మిరియాలు. ఇప్పుడు మనం వేసుకుంది తెల్ల మిరియాల పొడి. అలాగే ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి, అలాగే పుట్నాలు, ఇంకా జీడిపప్పు పొడి. ఇంత అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. అలాగే కొంచెం కస్తూరి మేతి. రోస్ట్ చేసుకున్నాం కదా, చూడండి చక్కగా పౌడర్ అయిపోయింది. అలాగే ఇందులో నూనె. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఆహా, ఇవి కలుపుతుంటేనే మనకి ఆ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది, టిక్కీ ఫ్లేవర్. ఇలా మొత్తం అన్ని మసాలాలు బాగా కలుపుకోవాలి. స్పైసీగా కావాలి అంటే ఇందులో కొంచెం ఆవాల నూనె వేస్తే కనుక బాగుంటుంది. మనం మైల్డ్గా చేస్తున్నాం కదా, అందుకని నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే ఓకే. బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ పన్నీర్. మరి ఎక్కువ కోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా. ఇలా పన్నీర్ ఫస్ట్ కోట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, క్యాప్సికం, ఉల్లిపాయలకి క్యాప్సికం ముక్కలకు కూడా చక్కగా మసాలా పట్టించుకోవాలి. సరిత గారు చూసారు కదా, చక్కగా ఇలా మసాలా పట్టించుకుంటే బాగుంటుంది. సో అన్ని మసాలాలు పట్టించేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి టిక్కాస్ని కాల్చుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక, ఇందాక మనం టిక్కాకి మిక్స్ చేసుకునేటప్పుడే నూనె వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం లే, కొంచెం లైట్గా ఇలా. మరి నూనె ఎక్కువ వేసామనుకోండి మసాలా అంతా మాడిపోతుంది, కొంచెం నూనె తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని పాన్లో పెట్టుకున్నాం. ఒక సైడు పన్నీర్ ముక్కలు, ఇంకో సైడు ఆనియన్, క్యాప్సికం ముక్కలు పెట్టుకుందాం. ఇంట్లో ఏదైనా పార్టీ జరిగేటప్పుడు ఇలా పన్నీర్ టిక్కీస్ చేసి పెట్టారనుకోండి చాలా రిచ్గా ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్స్ వస్తే వాళ్ళకి ఏం పెట్టాలో అర్థం కాదు, అలాంటప్పుడు ఇలా పన్నీర్ టిక్కీస్ చేసి పెడితే వెజిటేరియన్స్, ఇంకా నాన్ వెజిటేరియన్స్ కూడా పన్నీర్ టిక్కీని ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు క్యాప్సికం ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టేసుకుందాం. ఈ క్యాప్సికం ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం జీడిపప్పు, పుట్నాల పప్పు రెండు కలిపి పౌడర్ వేసుకున్నాం కదా, దానివల్ల రుచి మరింతగా పెరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తున్న టిక్కీస్ చాలా మైల్డ్గా ఉంటాయి. మనం ఓన్లీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెమే గరం మసాలా వేసుకున్నాం. మనం చేస్తుంది ముల్తానీ టిక్కీస్ కదా, చాలా మైల్డ్గా ఉంటాయి. ఒక సైడు
చక్కగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మరి ఎక్కువ సేపు కూడా ఏం పట్టదండి ఫ్రై అవ్వడానికి, తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఇంకా మరి కొంచెం కచ్చాపచ్చాగా ఉంటేనే క్యాప్సికం ఉల్లిపాయలు బాగుంటాయి, మరి మొత్తం సాఫ్ట్గా అయిపోయినా కూడా బాగుండవు. సో ఒక సైడు కలర్ వచ్చాక మనం రెండో వైపు తిప్పుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని ఇంకా క్యాప్సికంని మనం వెనక్కి తిప్పేసుకుందాం. సైడ్ వేగిన తర్వాత రెండో వైపు పీసెస్ అన్ని తిప్పుకోవాలి. ఒకే దగ్గర ఉండి మనం చేసుకోవాలి, తొందరగా వేగిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఒకసారి పెన్న మీద పెట్టి బయటికి వెళ్ళిపోతే మాడిపోతాయి, టిక్కీస్ అన్నీ పాడైపోతాయి. ముల్తానీ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయాయి, వీటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. సరిత, మీరు అడిగిన ముల్తానీ పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఏ టిక్కాతో అయినా సరే పుదీనా చట్నీ మంచి కాంబినేషన్ అండి. సరిత గారు, టిక్కా ఎలా చేయాలో తెలిసిపోయింది కదా, ముల్తానీ పన్నీర్ టిక్కా. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చేసిన తర్వాత ఎలా ఉందో మళ్ళీ నాకు మటుకి మెయిల్ చేయడం మర్చిపోకండి. మరి సరిత గారు అడిగిన పన్నీర్ టిక్కా ముల్తానీ పన్నీర్ టిక్కా తయారీ విధానం చిన్న రికాప్లో చూసేయండి. ముల్తానీ పన్నీర్ టిక్కా తయారీ విధానం, ముందుగా ఒక ప్యాన్లో కసూరి మేతి వేసి రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఉడ్నాల పప్పు, జీడిపప్పు రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో చిక్కటి పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, గరం మసాలా, తెల్ల మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ముందుగా మిక్సీ పట్టుకున్న పుట్నాలు, జీడిపప్పు పొడి, కసూరి మేతి వేసి నూనె వేసి బాగా కలుపుకొని పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మసాలా పట్టించుకొని తర్వాత వేడిగా ఉన్న ప్యాన్ లో కొంచెం నూనె పోసుకుని అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు రెండు వైపులా కాల్చుకుంటే ముల్తానీ పన్నీర్ టిక్కా రెడీ అవుతుంది. మరి ఇక్కడ ముల్తానీ పన్నీర్ టిక్కా చేసేసుకున్నాం కదా, అలాగే ముందుగా చేసి పెట్టుకున్న ఖర్జూరా బియ్య ప్రభతో పాయసం. ఆహా, ఇక్కడ హాట్, ఇక్కడ స్వీట్, రెండు అదిరిపోయే రెసిపీస్ అండి. మరి చూసారు కదా, మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. మరి చూసారు కదా ఫ్రెండ్స్, మీరు అడిగిన రెసిపీస్ చక్కగా చేసి పెట్టాను. ఇంకా ఏమైనా కావాలి అంటే ఎలా చేయాలో తెలియకపోతే నన్ను అడగొచ్చు. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో రకరకాల వంటలతో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, బై బాయ్.